హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఇన్ఫో. ఈరోజు ఏంటంటే మనం ఒక జాబ్ గురించి డిస్కస్ చేద్దామండి. అసెంచర్ నుంచి వచ్చిందనమాట. సో మెయిన్గా ఇక్కడ స్కిల్స్ ఏం మెన్షన్ చేశారంటే, మీకు తెలుగు పర్ఫెక్ట్గా వస్తే చాలండి. సో మీకు తెలుగు పర్ఫెక్ట్గా వస్తే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా జాబ్ రోల్ అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్గా చూద్దామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. జాబ్ లింక్ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూస్తే మెయిన్గా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ అనమాట. అండ్ డెసిగ్నేషన్ మేనేజ్మెంట్ లెవెల్ న్యూ అసోసియేట్. అండ్ స్కిల్స్ కూడా ఇక్కడ వేరే లాంగ్వేజెస్ ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ తెలుగు అని మెన్షన్ చేశారు. సో తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో మెయిన్గా మీరు ఏం చేశారంటే వర్క్ ఏంటంటే మీరు కంటెంట్ని రివ్యూ చేయాలన్నమాట. కంటెంట్ని తెలుగులో మనం రివ్యూ చేస్తాము. సో మెయిన్గా మనం దేని మీద ఫోకస్ చేస్తామంటే ఫొటోస్, వీడియోస్ అండ్ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్. అవన్నీ చూసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉన్నాయా లేదా అని కంటెంట్ని మొత్తం రివ్యూ చేసి సబ్మిట్ చేస్తామండి. సో ఇదే మెయిన్గా వర్క్ ఉంటుంది. సో ఇక్కడ వాట్ యూ డూలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఇదే అనమాట వర్క్. అండ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా కొన్ని ఉంటాయి కదా, వర్క్ అండర్ ప్రెషర్, వర్క్ ఇన్ ఏ టీమ్, ఇలా ఉంటాయి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు డీటెయిల్గా చూడొచ్చండి. రీజినల్ లాంగ్వేజెస్ వస్తే కొంచెం అడ్వాంటేజ్ అండి, హిందీ, తమిళ్, బెంగాలీ ఆర్ ఉర్దూ ఉంటుంది కదా, ఈ లాంగ్వేజెస్లో మీకు రీడింగ్ అండ్ రైటింగ్ వస్తే అది కూడా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీరు ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదండి, అది క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అసెంచర్కి అప్లై చేసింటే ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా, టు స్టార్ట్ ఎ న్యూ అప్లికేషన్, అది క్లిక్ చేసుకోండి. సో అసెన్షియల్ కెరియర్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. సో స్టార్ మార్క్ అని ఉండేదాన్ని కంపల్సరీ ఫిల్ చేయాలి. సో మీ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ మీ పాస్వర్డ్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ ఆర్ రీజియన్, తర్వాత స్టేట్ అండ్ మీ సిటీ అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్. మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే మీరు ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. దాని తర్వాత జాబ్ ప్రిఫరెన్సెస్, ఇక్కడ మీరు జాబ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా జాబ్ లొకేషన్ వాళ్ళు హైదరాబాద్ అని మెన్షన్ చేశారు కాబట్టి, సో దాన్ని బట్టి మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్ అయితే జస్ట్ 0 to 2 అని ఉంది కదా, అది క్లిక్ చేసుకునేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిటీస్, మీరు ఎక్కడ వన్స్ మీరు కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిటీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్, బెంగళూరు, ఏ సిటీస్లో వర్క్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో మెయిన్గా వాళ్ళు హైదరాబాద్ అన్నారు కాబట్టి హైదరాబాదే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. తర్వాత ప్రైమరీ జాబ్ ఫంక్షన్స్, ఇక్కడ కొన్ని జాబ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అండ్ కొన్ని జాబ్ ఫంక్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకునేసి అప్డేట్ చేసుకునేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇండస్ట్రీ, సెలెక్ట్ ఇండస్ట్రీస్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని ఉంది ఇక్కడ. సో మ్యాక్సిమం మీకు నచ్చిన త్రీ ఇండస్ట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అవి సెలెక్ట్ చేసుకునేసి అప్డేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. సో ఇక్కడ జాబ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్, ఇక్కడ ఏంటంటే ఉన్నాయి కదండి ఈ 3 చెక్ బాక్సెస్ని క్లిక్ చేసుకునేయండి. సో ఇవి మొత్తం క్లిక్ చేసిన తర్వాత డేటా ప్రైవసీ, ఇక్కడ ఏమంటే ఇక్కడ 4 to 5 8 4 క్యాప్చర్ కనిపిస్తుంది కదా క్యారెక్టర్స్, అది ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్ అన్నమాట, అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు డీటెయిల్గా క్లియర్గా అప్లై చేయండి. సో వన్స్ మీ డీటెయిల్స్ అంతా వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్తో మ్యాచ్ అయితే వాళ్ళే నెక్స్ట్ స్టెప్స్ అనేది మీకు మెయిల్ చేస్తారండి. సో మీ అప్లికేషన్ కరెక్ట్గా అండ్ మీ రెజ్యూమ్ అనేది డీటెయిల్గా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్గా వాళ్ళు జాబ్ రోల్ దేని గురించి మెన్షన్ చేశారు దాన్ని బట్టి మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి డీటెయిల్స్ అంతా పర్ఫెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్.